హైదరాబాద్ లో రోడ్లన్నీ నిరంతరం ట్రాఫిక్ తో రద్దీగా ఉండటం సర్వసాధారణం. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఏదైనా అత్యవసరంగా బయటకు వెళ్ళాలంటే ఇక అంతే సంగతులు. కానీ సంక్రాంతికి జనాలు సొంత ఊళ్ళకు వెళ్లిపోవడంతో నగరంలో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. హైదరాబాద్ రోడ్లు ఎప్పుడు నిరంతరం బిజీగా ట్రాఫిక్ సౌండ్స్ తో ట్రాఫిక్ పొల్యూషన్ తో ఎప్పుడు బిజీగానే ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలంతా తమ సొంత ఊళ్ళకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాదాపుగా సగానికి పైగా ముక్కాల భాగం దాదాపు 70% ట్రాఫిక్ తగ్గిపోవడంతో హైదరాబాద్ రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. దాదాపు మిడిల్ లాక్డౌన్ చెప్పచ్చు మనము. మిడిల్ లాక్డౌన్ తరహాలో అడపదడప వెహికల్స్ తప్ప పెద్దగా వెహికల్స్ హడావిడి లేకుండానే స్లో ట్రాఫిక్ పెద్దగా లేదు ఎక్కడను. హైదరాబాద్ రోడ్ అండి ఫ్లైఓవర్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బేగంపేట రోడ్లో ఉన్నాం. బేగంపేట నుంచి సికింద్రాబాద్ రోడ్డు ఎప్పుడు బిజీగా నిరంతరం బిజీగా ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే వెహికల్స్ తో కానీ బస్సెస్ తో కానీ నిరంతరం బిజీగా ఉండే రోడ్ ఇది. స్టాండప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి. ఈ రోడ్ ప్రస్తుతం ఖాళీ దర్శనం ఇస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా ఎక్కువ సేపు ఆగకుండా తక్కువ సేపులోనే వెళ్ళే విధంగానే మనకి కనిపిస్తుంది. నిరంతరం బిజీగా ఉండే ఈ రోడ్డు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి రాత్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అనేది ఒక సమస్య చూసుకోవచ్చు. సిటీ బస్సులు కూడా ఎప్పుడు ఫుట్బాల్ ప్రయాణించే సిటీ బస్సులు కూడా ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే మెట్రో కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. సంక్రాంతి పండుగ కోసం తమ సంతూర్లకి ప్రజలు వెళ్ళిపోవడంతో గత 3 ఏళ్లుగా సరిగ్గా పండుగ జరగని నేపథ్యంలో ఈసారి పండుగ బాగా జరుగుతుండటంతో ప్రజలంతా తమ సంతూర్లకు వెళ్ళిపోవడంతో రోడ్లన్నీ కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్న పూట కావడం కూడా ఒక కారణం కావచ్చు. మనం ఇది పొద్దున్నే అభివృద్ధికి వచ్చే వాళ్ళంతా అక్కడే పనిచేసుకుని రావడము ఇళ్లలో పనిచేసుకుని ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. దాపు ప్రస్తుతం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. వంశీతో యోగానంద్, ఎన్టీవీ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ రోడ్లు ఎప్పుడు నిరంతరం బిజీగా ట్రాఫిక్ సౌండ్స్ తో ట్రాఫిక్ పొల్యూషన్ తో ఎప్పుడు బిజీగానే ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలంతా తమ సొంతూర్లోకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాదాపుగా సగానికి పైగా ముక్కాల భాగం దాదాపు 70% ట్రాఫిక్ తగ్గిపోవడంతో హైదరాబాద్ రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. దాదాపు మిడిల్ లాక్డౌన్ చెప్పచ్చు మనము. మిడిల్ లాక్డౌన్ తరహాలో అడపదడప వెహికల్స్ తప్ప పెద్దగా వెహికల్స్ హడావిడి లేకుండానే స్లో ట్రాఫిక్ పెద్దగా లేదు ఎక్కడను. హైదరాబాద్ రోడ్ అండి ఫ్లైఓవర్స్ అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బేగంపేట రోడ్లో ఉన్నాం. బేగంపేట నుంచి సికింద్రాబాద్ రోడ్డు ఎప్పుడు బిజీగా నిరంతరం బిజీగా ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే వెహికల్స్ తో కానీ బస్సెస్ తో కానీ నిరంతరం బిజీగా ఉండే రోడ్ ఇది. ఈ రోడ్డు ప్రస్తుతం ఖాళీ దర్శనమిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా ఎక్కువ సేపు ఆగకుండా తక్కువ సేపులోనే వెళ్ళే విధంగానే మనకి కనిపిస్తుంది. నిరంతరం బిజీగా ఉండే ఈ రోడ్డు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి రాత్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అనేది ఒక సమస్య చూసుకోవచ్చు. సిటీ బస్సులు కూడా ఎప్పుడు ఫుట్బాల్ ప్రయాణించే సిటీ బస్సులు కూడా ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే మెట్రో కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. సంక్రాంతి పండుగ కోసం తమ సంతూర్లకి ప్రజలు వెళ్ళిపోవడంతో గత 3 ఏళ్లుగా సరిగ్గా పండుగ జరగని నేపథ్యంలో ఈసారి పండుగ బాగా జరుగుతుండటంతో ప్రజలంతా తమ సంతూర్లకు వెళ్ళిపోవడంతో రోడ్లన్నీ కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఖాళీ కనిపిస్తున్నాయి. మధ్యాహ్న పూట కావడం కూడా ఒక కారణం కావచ్చు. మనం ఇది పొద్దున్నే అభివృద్ధికి వచ్చే వాళ్ళంతా అక్కడే పనిచేసుకుని రావడము ఇళ్లలో పనిచేసుకుని ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. దాపు ప్రస్తుతం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. వంశీతో యోగానంద్, ఎన్టీవీ హైదరాబాద్ నుంచి. స్టాండప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి.